ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఈ పర్పస్ ఏంటంటే, అన్నయ్య గారి బర్త్డే, చిరంజీవి గారి బర్త్డే 22 ఆగస్టు, అది అభిమానులకి ఎలా చెప్పాలి అంటే ఏ విధంగా చేయబోతున్నాం అనేది ఒక ఇన్ఫర్మేటివ్గా చెప్తామని చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్ మేము ఆర్గనైజ్ చేసాం. అంటే ఎవ్రీ టైమ్ శిల్పకళా వేదిక, శిల్పకళా వేదికలో ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన అభిమానులకి, హైదరాబాదు, నైజాం, ఆంధ్ర ప్రాంతాల్లో ఉండేటువంటి అభిమానులందరికీ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్గా ఒక ఉండే విధంగా ఆయన బర్త్డేని ఇంతకాలం తీర్చిదిద్దాం. కాకపోతే ఈసారి ఇంకొంచెం కొత్తగా చేద్దామని నేను ఈ ప్రోగ్రామ్ని మన వాళ్ళందరూ డిజైన్ చేయడం జరిగింది. అసలు ఒక నాకు ఎందుకు చిరంజీవి గారి బర్త్డే జరపాలి, ఎందుకు ఇంత గ్రాండ్గా చేయాలనే దానికి ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా ఇంచుమించు 20-30 ఏళ్ళ నుంచి ఆయన్ని అభిమానించేటువంటి ఎంతోమంది అభిమానులు, చాలామంది అభిమానులు అయితే జీవితాల్లో సెటిల్ అయిపోయి కొంతమంది రిటైర్ అయిపోయిన దగ్గరగా, అలాగే యంగెస్ట్ ఫ్యాన్స్ ఇప్పుడు కూడా మెగా హీరో చిరంజీవి గారిని కానీ లేకపోతే మా ఫ్యామిలీలో మిగతా హీరోలు అందరిని అభిమానించేటువంటి ఎంతోమంది యంగ్స్టర్స్, సో వీళ్ళందరికీ ఆ రోజు అనేది చిరంజీవి గారి బర్త్డే అనేది ఒక ఆట విడుపు, ఒక ఫెస్టివల్ లాగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఆయన బర్త్డే స్టార్ట్ చేశాం. అయితే ఈసారి ఇంకొంచెం కొత్తగా ఉండాలని డిజైన్ చేశారు. యాక్చువల్గా ఎవ్రీ టైం ఏంటంటే అభిమానులు చూసి ఎంజాయ్ చేసేటువంటి కాన్సెప్ట్ ఉండేది. ఫస్ట్ టైము అభిమానులు పాల్గొని అభిమానులు కూడా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఆ ఎంజాయ్మెంట్లో పాలు పంచుకుంటూ, అలాగే నెక్స్ట్ వచ్చే ప్రోగ్రాము ఎలాగ మీటింగ్ హాల్లో ఎలా వాళ్ళు చూసి ఎంజాయ్ చేసేది, వాళ్ళు ప్రత్యక్షంగా ఎంజాయ్ చేయటం, చూసి ఎంజాయ్ చేయటం అనే విధంగా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేశారు. యూజువల్గా మనం ఎక్కువ చూస్తుంటాం కార్నివాల్ అని జరుగుతుంటుంది, అంటే నేను నాకు తెలిసినంతవరకు మన ఇండియాలో గోవా కార్నివాల్ జరుగుతుంటుంది. గోవా కార్నివాల్లో డిఫరెంట్గా మనుషులందరూ వచ్చి వాళ్ళ గెటప్స్ లేకపోతే లుక్స్ వాట్ ఎవర్ వచ్చి వాళ్ళు ఒక ప్రొసెషన్ లాగా లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళి అక్కడ ఏదైనా ఒక ప్లేస్లో ఆగి అక్కడ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్గా కొంత టైం స్పెండ్ చేసి ఆ పర్టికులర్ ఏదైనా ఒక పాపులర్ డేట్ ఏదో ఉంటుంది వాళ్ళ పర్టికులర్గా ఒక సెయింట్ అగస్టిస్ ఏదో వాళ్ళ దండం పెట్టుకుని అంటే వాళ్ళు ప్రే చేసేటువంటి ఒక దేవుడి పేరు మీద వాట్ ఎవర్ నేను, అలాగే సౌత్ అమెరికాలో బ్రెజిల్లో కార్నివాల్ వరల్డ్ ఫేమస్. సో ఆ స్థాయిలో కాదు కానీ మన అభిమానుల్ని ఈ చిరంజీవి గారి బర్త్డే రోజు పాపం ఇంత కష్టపడి ఎంతో అభిమానించి ఎన్ని 1000 ప్రయాసాలకు వచ్చిన అభిమానులకి ఆ ఒక్కరోజు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి హ్యాపీగా ఉండే విధంగా ఈ కార్నివాల్ని డిజైన్ చేశారు. చాలా బాగొచ్చింది. అంటే ఇంకా తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే, కొంచెం నాటుగా చెప్పాలంటే ఒక జాతర. జాతరలో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ సెటప్ చేస్తారు, ఆటలు ఎంజాయ్ చేస్తుంటారు. అసలు ఆ కైండ్ ఆఫ్ జాతర అనుకోవచ్చు, కానీ చెప్పాలంటే కొంచెం కార్నివాల్ అనొచ్చు. సో ఇది ఈ పర్టికులర్ కార్నివాల్ ఇంతవరకు ఇండియాలో ఎటువంటి ఏ సినిమా హీరోకి జరగలేదు. అది ఫస్ట్ టైము అన్నయ్య గారి పేరు మీద తలపెట్టడం, అది మన అభిమానులందరూ చాలా గర్వకారణంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. అన్నయ్యని అభిమానించే అభిమానులు కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్నోసార్లు అంతకుముందు మేము కొంచెం కంజెస్టెడ్ ఏరియాలో పెట్టేవాళ్ళం, అంటే తక్కువ మంది వచ్చే విధంగానే ఉండేది. మాకేమో చూడటానికి పార్టిసిపేట్ చేయటకో చాలామంది వచ్చేవాళ్ళు, కానీ అందరినీ ప్రొవైడ్ చేయలేకపోయాం. ఈసారి మేము చాలా ఎక్కువ మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ ఫెస్టివల్ అనేది, ఈ కార్నివాల్ ఫెస్టివల్ అనేది, మెగాస్టార్ చిరంజీవి గారి కార్నివాల్ ఫెస్టివల్ అనేది ప్రతి వాళ్ళకి ఒక మెమొరబుల్ డేలాగా ఉండాలి అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అనేది ఆయన బర్త్డే మాత్రమే కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ పండగ, ఫ్యాన్స్కి ఒక మంచి ఫెస్టివల్ లాంటిది. సో నేను మీకు ఇక్కడ కాదు కానీ యాక్చువల్గా మేము పెట్టడం కాదు కానీ ప్రతి ఊళ్ళలోనూ చిరంజీవి గారిని
బర్త్డేని ఒక సెలబ్రేషన్, ఒక గొప్ప ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకునే సందర్భాలు నేను చాలా చూశాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మేము ఎప్పుడో ఒక పదేళ్ల క్రితం ఐ థింక్ మోర్ దాన్ 15 ఇయర్స్ బ్యాక్, నేను వైజాగ్లో ఏదో షూటింగ్ చేసుకొని లేట్ నైటు వస్తుంటే, ఎర్లీ మార్నింగ్ కొంతమంది కుర్రాళ్ళు రోడ్ల మీద మెగాస్టార్ బర్త్డేకి ఒక విషెస్ చెప్తా చేసినప్పుడు నేను వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళని చూశాను. ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా చేస్తాను అంటే, వాళ్ళు నన్ను చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యారు. సార్ మీరు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని, అందుకని ఆగాను బాబు, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత మంచి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అని చెప్పి. సో అలాగా లోకల్గా ఎంతోమంది ఇక్కడ దాకా రాకపోయినా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. సో ఎంతోమందికి ఇది అవకాశంగా రావాలి. ప్రతి వాళ్ళకి హైదరాబాద్ వచ్చి పార్టిసిపేట్ చేయాలన్న కోరిక చాలా బలంగా ఉంటుంది. సో అది ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేద్దాం, ఎక్కువ మందికి ఆ అవకాశం కల్పించాలని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు.